పట్నాన్ని ముఖ్యమంత్రి కార్యనిర్వాహక రాజధానిగా చేస్తున్నాడంటే మనమేదేదో ప్రేమ వెలుగుపరిచి ఏదో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మనందరం అమాయకులుగా కొంతమందిని నమ్మామే. దీని వరకు దోపిడీని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేస్తారని చెప్పాడు? ఒక్కసారి వెళ్దాం. 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రి దగ్గరికి విజయసాయిరెడ్డి పోస్కో ప్రతినిధులను తీసుకెళ్లిన తర్వాత విశాఖపట్నం 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉంది. ఆ ఆస్తి మనం కొట్టాలంటే ఒక ప్రణాళిక వేయాలని పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ్ గారిని, ఆ రోజునటువంటి ప్రధాన కార్యదర్శి ఆ రోజు ఢిల్లీని పంపించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకి ఒప్పుకుంటుందని తెలిసిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే మనకి కార్యనిర్వాహక రాజధానిని పెట్టాడు తప్ప మన మీద ప్రేమతో కాదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నిన్న మొన్నటి వరకు ఈ